ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ఓకే, కూర్చోండి. దట్స్ నాట్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై, మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా, ఇది ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, మీకు అవన్నీ తెలీదా? తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పనిచేయదంట, ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యలో మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట, ఏంటివన్నీ అసలు? ఎలుకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది, ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట, దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం, మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం తినాలి మీరు. మీ పేరేంటి? మహాలక్ష్మియే కదా, మీ పేరు మహాలక్ష్మినేనా? మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు, నాకు ఎలా తెలిసింది మీ పేరు? శ్రీకన్య ఎవరు తీసుకురండి ఇటు శ్రీకన్యాని. సుకన్యానా శ్రీకన్యానా ఎవరు పిలుచుకరండి. మీరు బీయింగ్ అ ఉమెన్, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి? సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి? మీరు ఈ ఫుడ్ తినారమ్మా, మాకు తెలుసు, మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకి నేను చెప్పాను అని చెప్పి. అమ్మా మీరు ఒక్క సమాధానం కూడా ఇచ్చే అటువంటి అధికారమే లేదు మీకు. మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను, ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు రూమ్? ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా? వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్నున్నాయి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్నున్నాయి చెప్పండి నాకు, వాష్రూమ్స్? జస్ట్ గివ్ మీ ద నెంబర్. శానిటరీ ప్యాడ్స్ 1 మంత్కి ఒకసారి తీస్తారంట, అది ఫిల్ అవుతే తప్పించి తీయరంట. మనుషులు అనే వాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? అంటే ఒక్కరిద్దరు కాదు, పిల్లలు అందరితో మాట్లాడాను నేను. వై యూ వాంట్ టు హైడ్ ఎవ్రీథింగ్? మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తాను నేను, ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా. రిమెంబర్ దాట్. దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా? ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమలు అన్నం తినాల్సిందే, వదిలిపెట్టా నేను. ఇన్ని దోమలు కలిపి పెడతా మీకు అన్నం నేను. అచ్చా, బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? మనం వస్తున్నామని గబాగబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నేను నన్ను చూడు, నా కార్ చూడగానే గబగబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే, మీరు రీజన్, ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే, మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అనే దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి అమ్మా మీకు? మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు, ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. చూడండి కాల్స్, ఎన్ని కాల్స్ అమ్మా, కళ్ళ ముందు కనిపించే. లాడ్జ్ ద కంప్లైంట్, సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు, వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇంటెన్షనల్లీ. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు.
గుడ్డ తుడిచే గుడ్డ ఉంటుంది కదా, తుడిచే గుడ్డ రైస్లో పడిపోతే ఆ అన్నంలో అది పడిపోయింది మేము తినము అంటే ఆ పక్కకున్నది పెడతాము అని అంటారంట. పక్కకున్న అన్నం ఏందమ్మా? సిక్ అవుతే కనీసం రూమ్కి పంపించారంట, పేరెంట్స్ని మదర్ని అలౌ చేయరంట. మదర్ని అలౌ చేయనప్పుడు మీ డీన్ మీరంతా ఎలా వెళ్తున్నారు జెంట్స్? మరి వెళ్తున్నారు, పిల్లలు చెప్పారు నాకు. అసలు గర్ల్స్ హాస్టల్లో అబ్బాయిలు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు, జెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు చేయరమ్మా? మీకు ఎంతమంది కావాలి నేను పంపిస్తాను, మీకు ఎంతమంది కావాలో చెప్పండి నేను పంపిస్తాను. గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు, కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి చెప్పండి సమాధానం? క్యాంపస్ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చొని మొబైల్ మాట్లాడుతుందంట, ఆమె ఏం వెంట వెళ్ళి అన్ని రూమ్స్ చూడదు. ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. మీకు సమాధానం చెప్పడానికి అసలు లేనే లేదమ్మా, ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. సీజ్ చేయాలి ఇన్స్టిట్యూషన్ ఇది. ఏం సారీ చెప్తారు? సారీ చెప్తే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవుతాయా? దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. మజాక్ అయిపోయింది మీకు. లైట్స్ మనం వచ్చాక పెట్టారంట పిల్లలు చెప్తున్నారు, కారిడార్స్లలో లైట్స్ కింద మెట్ల దగ్గర లైట్స్. వంద మంది ఒక్కసారి సిక్ అయ్యారంటే కూడా మీకు అర్థం కావట్లేదా? ఫుడ్ ప్రాబ్లం ఉందని, హైజీన్ ప్రాబ్లం ఉందని. ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అది అసలు అన్ని ఫ్లోర్లలో ఆ రూమ్లలో పశువులు కూడా ఉంటాయమ్మా. మనుషులను పక్కకు పెడదాం, పశువులైనా ఉంటాయా కనీసం? ఏదో అమ్మ ఏది శ్రీకన్యానా సుకన్యానా పిలు. హౌ కెన్ యూ బి సో రూడ్ విత్ దెమ్? యూ షుడ్ బి లైక్ అ మదర్ విత్ దెమ్. హా ఎవరు బ్లూ డ్రెస్ శ్రీకన్యానా సుకన్యానా ఎవరోనంట, ఎవరు నువ్వా? ఏం పేరు? చాలా దారుణంగా అబ్యూస్ చేస్తావంట పిల్లల్ని, ఏమనుకుంటున్నావు అసలు? నీకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కరిద్దరు చెప్పడం కాదు, నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా, నీ పేరు ఎలా తెలుసు నాకు, మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు చెప్పండి. టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్, ఇమీడియట్లీ ట్వీట్ ఇట్. లేదు సార్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్. యూ కాంట్ ప్లే విత్ ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. మీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వెళ్తాను, ఇంత రాత్రైనా సరే వెళ్తాను నేను. అక్కడ సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ హెల్త్తో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు. పేరెంట్స్ మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్ అందరూ నాకు కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు, అన్ని చోట్ల మీరు సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇస్తున్నారు, ప్లీజ్ అక్కడ వెళ్ళండి, పిల్లలు కొట్టుకొని వాళ్ళు ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాదు, ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా. అది పృథ్వీ, అది ఓపెన్ చేయి, ఓపెన్ చేసి అడ్రస్ చెప్పు వీళ్ళకు. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను, ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. వారినెళ్ళు పడేసేయండి నా రూమ్లో, ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే.
నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. Call the CPRO, ask them to seize the CC recording. లోపలికి ఎంజాయ్ చేస్తున్నది, లోపల నిలబడి. సార్ ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్ జస్ట్ ఇమాజిన్. 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట, ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరీ రూమ్లలో పెట్టేశారంట. ఒక అమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతే, నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా, లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా? పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు? విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి. దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్. అక్కడ వెళ్తున్నారంట, అమ్మాయికి 20 అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే 21 times వామిటింగ్ చేసుకుందంట విదిన్ 1/2 hour. రెండు గ్లూకోజ్లు ఎవరైనా 10 నిమిషాల్లో ఎక్కిస్తారా? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి చూద్దామా అవన్నీ? డెఫినెట్గా చూద్దాము. ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నౌ. యు కాంట్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్. మనం వచ్చినది అమ్మా, స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. ఆ పిల్ల ఏది, అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు? నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర, నువ్వు ఇప్పుడు ఉన్నావు, అది రన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు. ఎందుకు లాక్ చేస్తారు, ఎందుకు లాక్ చేస్తారు? ఆ పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి అక్కడ, పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి? రాని కదా, మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు 100 కెమెరాలు రాని, మీరు ఎందుకు లాక్ చేస్తారు? గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు, డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో రారమ్మా. నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఎవరైనా కానీ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి. యు ఆర్ మేకింగ్ హర్ టు గివ్ ద ఆన్సర్స్, వై డోంట్ యూ గివ్ ద ఆన్సర్స్? నువ్వు ఇప్పుడు ఇక్కడ లాక్ చేసే దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో లాక్ చేసావు? ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను. వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి, మధ్యలో ఆ పిల్లల్ని ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు? వాళ్ళంటే మగవాళ్ళు, వాళ్ళకి తెలీదు. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఒకరిద్దరు కాదు టోటల్ పిల్లలు చెప్పిన మాట అది. టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయమ్మా, ఫ్లష్ ఉండదా? ఫ్లష్ 3 times కాదు 100 సార్లు పెట్టాలి అవసరమైతే. వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డ మచ్చలు కూడా కనిపిస్తున్నాయమ్మా మాకు. నువ్వు ఐ హైడ్ చేయడానికి లేదు, డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్. నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే.
No, I don't want to talk to anyone. No, it's not like that. I don't want to talk. I don't want to talk. There are faults. These are not faults. You are playing with the life of the children. ఫాల్ట్స్ అంటే ఏమంటే సర్దిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు. ఇవి సర్దిద్దుకునే మిస్టేక్స్ కాదు. ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా, అపెండిసైటిస్ అయింది. చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది? వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ కెమెరా వచ్చిందని భయపడ్డానని చెప్తున్నామే. పోలీసులు వచ్చారనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నది. అసలు ఒక్క ఆన్సర్కి ఒక్కదానికి ఒక్కటి పొంతన ఉందా? అసలు మీరు నోరు తెరవకండి అమ్మా, మీరు అస్సలు నోరు తెరవకండి. ఒక ఆడ మనిషి అయ్యుండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్? బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు? ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట. అన్ని రూమ్స్లోకి వెళ్దాం, ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు. మీరు సమాధానం ఇవ్వండి, బోల్ట్ ఎందుకు పెట్టట్లేదు రూమ్స్కి? నలుగురు అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకోవాలి వాళ్ళు? మరి ఇదివరకు కమిషన్ ఈజ్ డిఫరెంట్, నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. గాట్ ఇట్? ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఒక్కరిని కూడా వదలను. ఎక్కడ ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా కానీ దేర్ ఐ విల్ అపియర్, దేర్ ఐ విల్ అపియర్. నేను కూడా మీకు మాకు కొంచెం ఏదైనా మీ దగ్గర ముందు వచ్చేవాళ్ళు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వీళ్ళు చాలా పానిక్ అయ్యారని చెప్పి నేను దగ్గర కంప్లైంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు నన్ను తెలుసా ఏమని. మ్యామ్ ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు మ్యామ్, బాయ్స్ది కూడా చూడండి మ్యామ్, బాయ్స్ పరిస్థితి మాకన్నా దారుణంగా ఉంది అని తెలుసా? మీ దగ్గర సమాధానం ఒక్క ప్రశ్నకు కూడా లేదండి. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మ్యామ్, ఆపోజిట్లో ఉన్నదానికి కూడా వెళ్ళండి, దాని బ్యాక్ సైడ్ బాయ్స్ది ఉంటుంది దానికి కూడా వెళ్ళండి, వాళ్ళదైతే ఇంకా దారుణం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేసుకుంటారు? సంపాదించి 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 ఏం చేసుకుంటారు? ఒక్కొక్కరు 3 లక్షలు సంపాదించే పరిస్థితిలో లేరు సార్ వాళ్ళు. కానీ శ్రీ చైతన్యంలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మా ఊరు అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి అక్కడ తెలుసా, అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము 3 లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు, కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు. ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా, పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను. వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు? నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సేవ్ అస్ అని అడుగుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. నేను చూడలేదు నా. చూడండి నా జస్ట్ వెహికల్ పాస్ అయింది. అక్కడ మీ కెమెరా ఎక్కడ కనిపించింది? లాక్ అతనికి ఎవరు ఫోన్ చేస్తే లాక్ చేశారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేశారు? చూడండి మీరు అక్కడే ఉన్నారమ్మా లాక్ చేసినప్పుడు. నేను లేనని చెప్తున్నారు మీరు. అమ్మా మీకు అర్థం కావట్లేదు, బేసిక్ కామన్ సెన్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీరు, ఆయన లాక్ చేసిన సెకండ్ లో మీరు అక్కడ ఉన్నారు. పృథ్వీ ఏమైంది? లాక్ చేశారా? సీజ్ చేస్తా అన్నారు కదా రాయమన్.
చాలా క్లియర్గా చెప్తున్నారు, 2 డేస్ మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్. తప్పు, అది చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను హోమ్ సిక్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ కండిషన్ చూడండి, వాళ్ళ రూమ్లో. మీరు 5th ఫ్లోర్కి రండి, నాతో చూపిస్తాను నేను ఒకసారి. 5th ఫ్లోర్కి తీసుకుపోయినా వాసన, ఒక నిమిషం మేము నిలబడలేకపోతున్నాం. నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఒక ఇన్స్టిట్యూట్ కాదండి, మీ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా? మార్కర్ ఉందా? ఓ, రాసేసారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఇస్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది. ది 181. ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్, విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి, 1098ది. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే, మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా, టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు.